మనీ టైలరింగ్ మీరు టైలరింగ్ ఎలా ఈజీగా నేర్చుకోవాలంటే ఇప్పుడు మీకు బోట్ నెక్ హ్యాండ్స్ చూపిస్తాను, తర్వాత బోట్ నెక్ బ్యాక్ సైడ్ కుట్టి చూపిస్తాను కటింగ్ చేసి. ఈజీగా మీరు ఇంట్లోనే నేర్చుకోవచ్చు. చేయి పొడవు వచ్చేసి 10, సంక కింది భాగాన 7 వస్తుంది. లూజ్ వచ్చేసి 10.5 ఉంది, 10.5 మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత కచ్చు కొట్టుకోవాలి పైన, ఇది హ్యాండ్ అయిపోయింది. మీకు ఇప్పుడు బోట్ నెక్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి 17 ఉంది, 18 పెట్టుకున్నాము. నెక్ వచ్చేసి 3.5 పెట్టాను. ఇక్కడ చిన్న హోల్ వస్తుంది. ఇది ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 4.5 పెట్టాను. సంక వచ్చేసి 7. చెస్ట్ లూజ్ బాగా వచ్చేసి 25 వస్తుంది, 26 పెట్టాను. ఫ్రంట్ భాగం 13 పెట్టాము కదా, వెనక భాగం ఈ ముందర భాగం కూడా 13 పెట్టేస్తాను. ఈ పొడవు వచ్చేసి 14. సంక భాగం వచ్చేసి 6.5. ఫ్రంట్ నెక్ 6.
సైడ్ భాగం సైడ్ సంక కింద వచ్చేసి 8 ఇంచులు పెట్టినా. ఫ్రంట్లో 3.5 సైడ్కి వచ్చేసరికి 3 ఇంచులు. లైనింగ్ కటింగ్ పట్టిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందర భాగాలు బ్యాక్ ఫ్రెండ్స్ కట్ లాగా లేకుండా మామూలు మన బ్లౌజ్ టైప్లోనే ఫ్రంట్ హుక్స్ కావాలి అన్న వాళ్ళకి ఈ మోడల్ లేదు మనకు.
బోట్ నెక్ స్టిచ్చింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బోట్ నెక్ స్టిచ్చింగ్ కుట్టడం చూపిస్తున్నాను. ఈజీగా మీరు ఇంట్లోనే కుట్టుకోవచ్చు. కాన్వాస్ కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Thank you.
అయిపోయింది ఫ్రెండ్స్, బోట్ నెక్ బ్యాక్ సైడ్ అయిపోయింది, మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం పెట్టేస్తాం.